Meeku, to all of your family members, I wish you all a happy new year and a great and fun-filled, prosperous new year. Nenu ikkada enduku vachanu meeru kontha mandi might have some questions. So meeku malli I am also a film lover. అండ్ ఈ సినిమా నేను రెండు సార్లు చూశాను. ఒకసారి ఆవిడలో, తర్వాత ఇదే ల్యాబ్లో మొత్తం ఎంటైర్ ఫిలిం మొన్నే చూశాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఐ టుక్ ద లిబర్టీ, ఐ వాలంటీర్ మై సెల్ఫ్ టు బీ హియర్ విత్ రోహిత్ అండ్ విజయ్ అండ్ సాగర్. మీ అందరికీ దిస్ ఈజ్ ద ఫిలిం, ఇట్స్ ఎ బయోపిక్ ఫిలిం. ఫిలిం గురించి నేనే చెప్పదలుచుకున్నాను బిఫోర్ ద డైరెక్టర్ అండ్ హీరో సేస్. వాళ్ళు మోడెస్ట్గా మాట్లాడరు, బట్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్. పర్సనలీ ఐ వాంట్ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఛాంపియన్ సచ్ గుడ్ సినిమా. ఇలాంటి చిన్న సినిమా ఎంత ప్యాషనెట్గా, ఎంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ని ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ఏబుల్గా ఇంప్లిమెంట్ చేశారో నేను చూశాను. అండ్ దిస్ ఈస్ అ సినిమా దట్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ సంబడీ ఇన్ ఆ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇంత చక్కటి సినిమా తీసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రోహిత్ విజయ్ అండ్ సాగర్. ఫంటాస్టిక్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ ఈ సంథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ కనెక్ట్ విత్. కొంచెం రెట్రో ఫీల్ ఉన్న బయోపిక్ ఫిల్మ్ ఇది. స్పోర్ట్స్ ఉంటాయి అండ్ యునో ఎనీ వాక్ ఆఫ్ సొసైటీ ద ఫిల్మ్ టచ్స్ ఇట్. It's a beautiful journey. The film is a beautiful journey. And the beat, the production, gaani, writing, gaani, execution, gaani. Every part of the film, every scene, na kallam undinka velutane undi. So, na media mitrulandarni, I want to personally request you, maa kshanam kuda ikkade vacharu, ikkade adigaanu andariki. This is the kind of small cinema that the industry needs today. This is the kind of cinema, new age cinema. You too will definitely appreciate this. And each and every one of us will thoroughly enjoy watching a good film like this. అప్పట్లో ఒకడుండేవాడు రిలీజింగ్ ఆన్ December 30th. లెట్ అస్ ఆల్ రింగ్ ఇన్ ద న్యూ ఇయర్ విత్ ద రిసౌండింగ్ సక్సెస్ ఆఫ్ అప్పట్లో ఒకడుండేవాడు. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ మనం ఫిల్మ్ ఏదైనా స్టార్ట్ చేసి చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ మన స్టోరీ ఏదో అనుకుంటాం, మనం ఏదైనా అనుకుంటాం, దాని పర్టికులర్గా ఈ జానర్ ఆ జానర్ అని మనం డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యి అలా ముందుకెళ్తాం. కాకపోతే ఈ ఫిలింకి మేము ఇది ఏ జానరో మాకు నిజంగా చేసేటప్పుడు మాకు అర్థం అవ్వలేదు. స్టార్ట్ చేసాం, పూర్తి చేసాం, బాగా దాన్ని చూసుకుని ఇప్పుడు నాకైతే క్లారిటీ వచ్చింది ఏ జానరో. ఖచ్చితంగా ఇది డిఫరెన్స్ సినిమా. డిఫరెన్స్ సినిమా అని అంటే పక్క ప్యూర్ కమర్షియల్ సినిమా, డిఫరెంట్గా తీసి చూపించాం. ఇది ఖచ్చితంగా కొత్త ఎక్స్పీరియన్స్ అందరికి, మన తెలుగు ప్రేక్షకులందరికీ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఈ ఫిలిం చూసి పీవీపీ గారు మాకు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ. అప్పుడు కొంచెం మాకు ఎనర్జీ ఆయన చూసి ఎంకరేజ్ చేసినప్పటి నుంచి అపుష్ మాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ని పెంచింది, ధైర్యాన్ని పెంచింది. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఈ ఫిలింలో రోహిత్ గారు, సాగర్, విజయ్, ప్రశాంతి, అప్పు వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ దాకా చాలా హ్యాపీగా వచ్చేసాం. 30th మీ అందరి ముందుకు వస్తుందండి. తప్పకుండా మీరు అందరూ చూసి తీస్తారని కోరుకుంటున్నాను. ఐ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు, కృష్ణ విజయ్ గారు, మా లైన్ ప్రొడ్యూసర్ బెల్లన అప్పారావు గారు, ఎంబీకే రెడ్డి గారు, హూ హాస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ టువర్డ్స్ త్రూ దిస్ జర్నీ. మా మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ పీవీపీ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇట్ వాజ్ నాట్ హౌ మచ్ వీ షాట్, ద నెంబర్ ఆఫ్ షార్ట్స్ అన్నమాట. సీవర్ ఈవెన్చువలీ క్రికెట్ షూట్ చేస్తామండి. సో మామూలుగా మనం బ్రాడ్కాస్ట్ క్రికెట్ చూసినా పర్ మినిట్ వి గెట్ అప్ టు 11-12 షార్ట్స్. సో క్రికెట్ పోర్షన్స్ ఉన్న దగ్గర యూ హ్యాట్ యూస్ లాడ్ ఆఫ్ షార్ట్స్ ఎడిట్లో. దెన్ అగైన్ ఇట్ వాస్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ టెలింగ్ ఈ టైం నుంచి ఈ టైం ఇలా అయిపోయింది అన్నప్పుడు యూఆర్ ఇన్ గెటింగ్ వెరీ మచ్ ఇన్ టు డీటెయిల్. సో ఒక క్లస్టర్ ఆఫ్ షార్ట్స్ టుగెదర్ కన్వేడ్ దాట్ మెసేజ్, ఆ కైండ్ కట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీ గారు ఇచ్చారు థ్యాంక్స్. అండ్ బికాస్ నేను ఫస్ట్ అడగగానే సినిమా చూశాను, తర్వాత హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మై కాల్. నా కాపీ చూపిస్తున్నావు అన్నావు కదా, ఎప్పుడు చూపిస్తున్నాను. అండ్ సపోర్ట్ అండ్ హీ బిలీవ్ అస్, హీ సా ద ఫిలిం అండ్ అండ్ బ్యాన్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నా ఫస్ట్ ప్రొడక్షన్గా అప్పట్లో కూడా ఉండేవాడని సినిమా చేసినందుకు. ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ సినిమా నమ్మాను. సో ప్రొడక్షన్ వైజ్ కూడా ఐ వాంటెడ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అండ్ థ్యాంక్స్ టు విష్ణు అండ్ సాగర్ ఫర్ ఈ స్క్రిప్ట్ని తీసుకొచ్చి నాకు చెప్పినందుకు. అండ్ నిజంగా ఇది కొంచెం కాంప్లికేటెడ్ జానరే. ఇది మొత్తం సినిమా అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాం, ఒక బేసిక్ బయోపిక్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఉంటుంది, ఈ సినిమా ఏంటంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ బయోపిక్ లాంటిది.
అండ్ దీంట్లో డిస్కస్ చేసిన ఎలిమెంట్స్ కూడా ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ స్క్రీన్ మీద 2 hours చెప్పేశాం, బట్ ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ జర్నీ. ఎందుకంటే ఈ స్పోక్ అబౌట్ క్రికెట్, ఈ స్పోక్ అబౌట్ గ్లోబలైజేషన్, నక్సలిజం, we spoke about love, betrayal, we spoke about a Muslim character. So chaala elements maatladam ee cinemalo, and it's been a wonderful journey throughout the process of Appatlo Okadundevadu. Endukante without a single person in the team, from Sagar gani, Vishnu gani, Krishna Vijay, Prashanti, Appu, so lots of everyone, from the music director Sai Karthik, background score chesina Suresh Shivan, Chandigaru was one of the biggest support. Endukante it was not that easy for us to edit a biopic, endukante dani shooting chaala disam, so danni we had to crisp it into a feature film. Correct ga isthe oka serial avutundi idi, anta content undi. And ee month 30th release chestunnam, so this is my 6th film this year, and I think this is the best work I've done this year. And I think ఈ సినిమా చూసి అందరూ ఆదరిస్తారని, ఒక కొత్త సినిమా నమ్ముతారని, మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్, అండ్ ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్, అండ్ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్.